హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు టెక్ సైరా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సీటెట్ అడ్మిట్ కార్డ్స్ని మీ మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని అయితే చెప్తాను మనకు సీటెట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వాటిని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికోసం మీ మొబైల్లో ఉన్న గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాక్స్లో సీటెట్ అని సెర్చ్ చేయండి టు అని సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ సీ టెట్ సెర్చ్ చేయండి సర్చ్ చేయగానే ఇక్కడ సీటెట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ అని కనిపిస్తుంది ఇక్కడ కింద మీకు సిటెట్ డాట్ ఎన్ఐసి డాట్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది మొబైల్లో అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ సీటెడ్ టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు మీ యొక్క అప్లికేషన్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయమంటుంది ఈ నేను ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు సీటెడ్ టు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు నేను ఇవి ఎంటర్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నాకు ఆప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీకు సిటట్ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ మన కోవిన్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఓకే ఇక ఇక్కడ చూడొచ్చు మీ మీ సీటర్ అడ్మిట్ కార్డ్ అనమాట ఇది ఇక్కడ మీ యొక్క ఎగ్జాము ఎప్పుడు ఉంది మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు ఇక్కడ మెయిల్ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ తర్వాత మీకు సబ్జెక్ట్ ఏంటి పేపర్ వన్ ఏంటి పేపర్ టూ ఏంటి ఓకే ఇక్కడ ఈ విధంగా టైమింగ్ మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు టైం ఎప్పుడు అనేది అయితే చూపించడం అనేది జరుగుతుంది ఓకే దీన్ని మీరు కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ప్రింట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇది ఓకే ఇక్కడ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే ఇది మీకు గూగుల్ డ్రైవ్లో సేవ్ ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది సేవ్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు గూగుల్ డ్రైవ్ అని అయితే సేవ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు